నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ అక్కినేని వారి ఇంట బాజా మోగింది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ నిశ్చయ తాంబూలాల తతంగం ముగిసింది ఎన్నాళ్ల నుంచో ప్రచారం జరుగుతున్న శోభిత ధూళిపాళ నాగ చైతన్య డేటింగ్ పెళ్లిపీట లెక్కబోతోంది ఎంగేజ్మెంట్తో మ్యారేజ్ ముహూర్తం ఖరారవుతోంది సమంతతో డివర్స్ అయ్యాక శోభితతో రిలేషన్లో ఉన్న చే ఎంగేజ్మెంట్ సర్ప్రైజ్ ఇచ్చాడు త్వరలో పెళ్లిపేటలు ఎక్కబోతున్న ఈ జంటకు విషశ్ చెప్తూ నాగార్జున సోషల్ మీడియాలో తన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు దీంతో వధువు గురించి తెలియని వారు ఎవరి శోభిత అంటూ గూగుల్ చేస్తుంటే ఓహో ఇద్దరికీ పెళ్లి కుదిరిందా అంటూ మరికొందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అక్కినేని ఇంట పెళ్లి బాజా కాబోతున్న నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల ఘనంగా చై శోభితల నిశ్చితార్థం అధికారికంగా ప్రకటించిన నాగార్జున టాలీవుడ్ నటుడు నాగచైతన్య సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు నటి శోభిత ధూలిపాళ్లతో ఏడడుగులు నడవబోతున్నాడు అక్కినేని ఫ్యామిలీ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది నిశ్చితార్థం జరిగిందని నాగార్జున అఫీషియల్ గా తెలిపారు ఆ ఫోటోలను ఎక్స్ ఖాతాలో షేర్ చేసుకున్నారు నాగచైతన్య శోభితా ధూలిపాళ్ల నిశ్చితార్థం జరిగిందని ఆ విషయాన్ని అందరితో పంచుకోవడం సంతోషంగా ఉందని నాగార్జున చెప్పారు కుటుంబంలోకి ఆమెను సంతోషంగా ఆహ్వానిస్తున్నామని పోస్ట్లో రాసుకొచ్చారు నూతన జంటకు అభినందనలు చెప్పి వారి జీవితం సంతోషం ప్రేమతో నిండాలని కోరుకుంటున్నానన్నారు నాగచైతన్య శోభితాల ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో సందడిగా మారాయి చై ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు విడాకుల బాధ నుంచి తేరుకుని తమ అభిమాన నటుడు జీవితంలో మరో కొత్త చాప్టర్ ప్రారంభించడం శుభ పరిణామంగా విషస్ చెబుతున్నారు సమంతతో విడాకుల తర్వాత నటి శోభితతో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నట్టు రెండేళ్లుగా వార్తలొచ్చాయి ఈ ఇద్దరూ తొలిసారి మే రెండు వేల ఇరవై రెండులో కలిశారు ఆ తరువాత అప్పుడప్పుడు లండన్ వీధుల్లో యూరప్ ట్రిప్ లోనూ కనిపించారు వారి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ నడుస్తోందని ఫ్యాన్స్ అనుకున్నారు అయితే తమ రిలేషన్షిప్ పై ఎవరూ రియాక్ట్ కాలేదు ఖండించలేదు సమర్థించను లేదు నిశ్చితార్థం వరకు సీక్రెట్ గానే ఉంచారు ఫైనల్ గా పెళ్లికి నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు సమంతతో విడాకుల తరువాత కెరియర్ పై ఫుల్ ఫోకస్ పెట్టిన చై వరుసగా ప్రాజెక్టులకు సింగ్ చడ్డాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య కస్టడీతో కోలీవుడ్ కు పరిచయం అయ్యాడు సమంతాతో విడాకుల తరువాత నాగచైతన్య పర్సనల్ లైఫ్ కు సంబంధించి తరచూ గోసిప్స్ వస్తున్నాయి నటి శోభిత ధూళిపాళ్లతో చై డైటింగ్ రూమర్స్ అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచాయి త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారనే టాక్ వినిపించింది అప్పట్లో చైతూకి సంబంధించిన ఓ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అయింది చివరికి పోస్టుపై జరిగిన పుకారే నిశ్చితార్థం రూపంలో నిజమైంది నాగచైతన్య లండన్లోని ఓ రెస్టారెంట్లో ఉన్న ఫోటో ఈ ప్రచారానికి మరింతగా బలం చేకూర్చింది ఎందుకంటే ఆ ఫోటోలో శోభిత ధూళిపాళ్ల కూడా ఉండడంతో వైరల్ అయింది అప్పటికే వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారని చాలాసార్లు గోసిప్స్ గుప్పమన్నాయి లండన్లోని రెస్టారెంట్ చెఫ్ సురేందర్ మోహన్ తన ఇన్స్టాగ్రామ్ లో నాగచైతన్యతో ఉన్న ఫోటోను పంచుకున్నాడు ఈ ఫోటోలో బ్యాక్ౌండ్ లో బితా ధూలిపాళ్ల టేబుల్ దగ్గర కనిపించడంపై చర్చకు దారితీసిందాయి రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో లండన్ వెకేషన్ కు వెళ్లిన నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల కలిసి ఉన్న ఫోటో ఆన్లైన్లో కనిపించడంతో డేటింగ్ రూమర్స్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి గతంలో లాల్సింగ్ చొద్ద ప్రమోషన్లలో ఈ విషయంపై చేతును ప్రశ్నించగా నవ్వుతూ వెళ్లిపోయాడు దీంతో రూమర్లకు మరింత ఆస్కారం ఏర్పడింది ఇప్పుడది రూమర్ కాదని ఎంగేజ్మెంట్ తో తేలిపోయింది నాగచైతన్య శోభిత ఒక్కటిగా పోతున్నారు లోని తెనాలి సొంత ఊరు పెరిగింది మాత్రం వైజాగ్ తండ్రి వేణుగోపాలరావు మర్చెంట్ నేవీలో ఉద్యోగం చేశారు తల్లి పేరు శాంతారావు టీచర్ శోభితకు ఎకనామిక్స్ అంటే చాలా ఇష్టం ఇంటర్ అయిన తరువాత ముంబై యూనివర్సిటీ హెచ్ఆర్ కాలేజీలో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేసింది రెండు వేల పదమూడులో ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది ఆయన ఛాన్సుల కోసం దర్శకుల చుట్టూ తిరిగింది శోభిత పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది వీటిని చూసి దర్శకుడు అనురాగ్ కశ్యప్ రమణ్ రాఘవ టూ పాయింట్ ఛాన్స్ ఇచ్చారు అలా రెండు వేల పదహారులో ఆమె సినీ ఫీల్డ్ లోకే ఎంటర్ అయ్యారు ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు అడవి శేషు నటించిన గూఢచారి సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత మేజర్ పొని అండ్ సెల్వన్ కురూప్ వంటి చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది ఇక మేడ్ ఇన్ హెవెన్ ది నైట్ మేనేజర్ వంటి వెబ్ సిరీసుల్లో సూపర్ హాట్ షో చేసి బోల్డ్ హీరోయిన్ అనిపించుకుంది శోభిత ధూళిపాళ హాలీవుడ్లోనూ తనదైన ముద్ర వేసింది శోభిత దేవ్ పటేల్ తో కలిసి ఆమె మంకీ మ్యాన్ లో నటించింది మొత్తానికి చైతన్య పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు చేదు జ్ఞాపకాలను వదిలేసి లైఫ్లో మూవ్ ఫార్వర్డ్ అవుతున్నాడు అక్కినేని ఇంట మోగిన ఈ పెళ్లి బాజా గురించి తెలుగు జనమంతా ముచ్చటగా మాట్లాడుకుంటున్నారు ఆగిపోవటం కాదు ముందుకు సాగిపోవటమే జీవితం అంటారు పెద్దలు విడాకులు తీసుకున్నంత మాత్రాన ఒంటరిగా బతికి అవసరం లేదని సూచిస్తారు తోడు నీడ ఉండాల్సిందే అంటారు ఇప్పుడు నాగచైతన్య చేస్తున్నది కూడా అదే అంటారు అభిమానులు నాగచైతన్యకు గతంలో సమంతతో పెళ్లైంది రెండు వేల పదిలో వచ్చిన ఏ చేసవే సినిమాతో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి ఏడేళ్ల పాటు సాగింది రెండు వేల పదిహేడు అక్టోబర్లో ఆరున గోవాలో పెళ్లి చేసుకున్నారు హిందూ క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలోనూ పెళ్లి వేడుక జరిగింది సరిగ్గా ఫోర్త్ యానివర్సరీ జరుపుకోవడానికి నాలుగు రోజుల ముందు అంటే రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ రెండున విడిపోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు నిజానికి అప్పటికే చాలాసార్లు సమంత నాగచైతన్యాల మధ్య బ్రేకప్ అయిందని వార్తలొచ్చాయి అయితే హాట్ కపుల్ కాబట్టి ఇలాంటి రూమర్స్ మామూలే అనుకున్నారు అంతా ఆ తరువాత కొన్నాళ్లకే వీళ్ళిద్దరూ విడిపోతున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు ఒకరిపై ఒకరు విమర్శించుకోకుండా గౌరవించుకుంటూనే తప్పుకుంటున్న విషయాన్ని చెప్పారు చైతన్య సమంత టాలీవుడ్ క్యూట్ కపుల్గా పేరు తెచ్చుకున్నారు చూడచక్కని అంటూ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి పెద్దల అంగీకారంతోనే వీళ్ళిద్దరి పెళ్లి జరిగింది చాలామంది ఆదర్శ జంటగాను అభివర్ణించారు డీసెంట్ గా వీరి వైవాహిక జీవితం సాగింది అయితే పెళ్లి తరువాత కూడా సమంత సినిమాలు కంటిన్యూ చేసింది ఈ విషయంలో చైతు నుంచి ఫుల్ సపోర్ట్ ఉందనే టాక్ వినిపించింది ఇద్దరూ కలిసి మజులీ చిత్రంలోనూ నటించారు పెళ్లైన జంట కావడంతో ఈ సినిమాలో కెమిస్ట్రీ బాగా పండింది అదే సినిమాకి పెద్ద అసెట్ అయింది వీరి జీవితం ఇలా సాగుతుండగా ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి చైతు శామ్ విడిపోతున్నట్టుగా ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్టుగా ప్రచారం జరిగింది దీనిపై సమంత కూడా స్పందించి ఖండించారు కానీ అనుకున్నదే జరిగింది ఈ ఇద్దరు రెండు వేల ఇరవై ఒకటిలో అక్టోబర్ రెండున విడిపోతున్నట్టు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు స్నేహపూర్వకంగానే విడిపోతున్నట్టు ప్రకటించారు ఒకే నోట్ని ఇద్దరు ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా తెలిపారు అయితే వీళ్లిద్దరి మధ్య మనస్పర్ధలకు పిల్లలు కనడం ఎక్స్పోజింగ్ ధరించే దుస్తుల విషయంలో విభేదాలు తలెత్తాయని పైగా పుష్పలో ఐటెం సాంగ్ చేయటం కూడా నాగ్ ఫ్యామిలీకి నచ్చలేదని అదే వివాదానికి దారితీసి విడాకుల వరకు వెళ్లిందని రూమర్స్ వినిపించాయి కానీ గతంలో సమంత సోషల్ మీడియా పోస్ట్ ఒకటి చర్చనీయాంశమైంది తన తప్పులేదు విడాకులకు తాను కారణం కాదంటూ సమంత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి విడాకులకు నాగచైతన్యానే కారణమని చెప్పకనే చెప్పింది బ్రేకప్ తర్వాత ఇద్దరం హ్యాపీగా ఉన్న మన శామ్ ఎందుకిలా మాట్లాడిందంటూ చర్చ జరిగింది డ్రైవర్స్ కు చైతూనే కారణమని గా చెప్పేసిందని శోభితా ధూళిపాళ్లతో నాగచైతన్య అఫైర్స్ రూమర్స్ విని తట్టుకోలేకపోయిందా అన్నట్టుగా చర్చ జరిగింది నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల డేటింగ్ రూమర్స్ వైరల్ అయిన టైంలోనే నటి సమంత విడాకులపై మాట్లాడడం ఆసక్తికరంగా మారింది విడాకులకు ముందు తరువాత ఏం జరిగిందో అసలు విషయాన్ని బయటపెట్టే ప్రయత్నం సమంత చేసిందే విడాకులకు హండ్రెడ్ పర్సెంట్ తాను కారణం కాదని తేల్చి చెప్పిందే అంటే పరోక్షంగా నాగ చైతన్యే కారణమని చెప్పకనే చెప్పింది డెవోర్స్కు ముందు అనుభవించిన కష్టాలని సమంత ఒక్కటొక్కటిగా చెప్పుకొచ్చింది ఎంతో పెయిన్ అనుభవించానని వివరించింది వైవాహిక బంధంలో పూర్తి నిజాయితీగా ఉన్నానని కాకపోతే అది వర్కౌట్ కాలేదని చెప్పింది సమంత సాకుంతలం సినిమా ప్రమోషన్స్ టైంలో వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్న సమంత పర్సనల్ లైఫ్పై ఎన్నో విషయాలు బయటపెట్టింది ఆ తర్వాత కూడా ఇన్స్టా ద్వారా మనసులో ఉన్న బాధను వ్యక్తం చేసే ప్రయత్నం చేసింది విడాకులు తీసుకున్న కొంతకాలానికి పుష్పలో ఊ అంటావా ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చింది తప్పు చేయనప్పుడు ఇంట్లోనే ఎందుకు కూర్చోవాలని దానికి సమంత ఓకే చెప్పేసింది ఆ పాటని అనౌన్స్ చేసినప్పుడు కుటుంబ సభ్యులు తెలిసిన వాళ్లు ఫోన్లు చేసి వద్దని చెప్పినా వెనకడుగు వెయ్యలేదు ఎప్పుడు ప్రోత్సహించే స్నేహితులు వద్దన్నా శామ్ అంగీకరించలేదు కాఫీ విత్ కరణ్ షోలోను సమంత విడాకుల విషయంపై స్పందించింది అసలు విడాకుల నిర్ణయం ఎవరిది ఇద్దరిలో తప్పు చేసిందెవరు సమంత ఆవేదన వెనుక కారణమేమిటో తెలుసుకునే ప్రయత్నం కరణ్ జోహార్ చేశారు కానీ సమంత ఎక్కడా అసలు విషయం చెప్పలేదు బ్రేకప్ తర్వాత ఇద్దరం హ్యాపీగా ఉన్నామని దాటేసింది ఆ తర్వాత డివోర్సు అసలు కారణాలని సమంత చెప్పే ప్రయత్నం చేసింది ఇప్పటికే పడిన బాధల్ని శామ్ గుర్తు చేసింది నటిగా ప్రతి విషయంలో పర్ఫెక్ట్ గా ఉండాలని మరింత అందంగా కనిపించాలని కష్టపడుతూనే ఉన్నానని చెప్పింది మయోసైటిస్ మెడికేషన్ కారణంగా కంట్రోల్ లేకుండా పోయిందని తెలిపింది గడిచిన కొంతకాలంగా ప్రతిరోజు పోరాటం చేస్తూనే ఉన్నానని బాధను అనుభవిస్తూనే ఉన్నానని చెప్పింది ఇంతకాలం ట్రోలింగ్ నరకం చూసిన శాం ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుతోంది తనపై ట్రోలింగ్ క్రమంగా తగ్గుతోంది శోభిత ధూళిపాళ్ల నాగచైతన్య డేటింగ్ ఎపిసోడ్తో ట్రోలర్స్ మూడ్ చేంజ్ అయినట్టుంది సమంత మాటలు నిజముందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఇప్పుడు నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ ను కూడా మెన్షన్ చేయటం మొదలు పెట్టారు విడిపోయాక తమ జీవితం గురించి తాను ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ గురించి అడపాదడపా సమంత ఓపెన్ అవుతూ వస్తోంది మూడు నాలుగు సార్లు ఆమె కన్నీళ్లు కూడా పెట్టుకుంది అనారోగ్యానికి గురై నుంచి కోలుకుంది చావుతో పోరాడి గెలిచిందే విడిపోయిన తరువాత వారి రిలేషన్ పై అనేక వార్తలు రూమర్స్ వచ్చాయి వీటిపై కొన్ని రోజులు ఇద్దరూ కూడా స్పందించలేదు కానీ సమంతపై నెగిటివ్ వార్తలు ఎక్కువగా రావడంతో చాలాసార్లు సీరియస్ అయింది సమంతకి సంబంధించిన వాళ్లు కూడా చైతూ సమంత విడాకుల వార్తలపై సీరియస్ అయ్యారు ఎన్నో కష్టాలు మరెన్నో బాధలు సినిమాని మించిన కన్నీళ్లు సమంత జీవితమే ఓ సినిమాగా అనిపిస్తుందంటారు ఫ్యాన్స్ కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు పెళ్లి ఆ తర్వాత విడాకులు బ్రేకప్ తరువాత తప్పని బాధలు విడాకుల బాధ వెంటాడుతున్న సమయంలోనే మాయదారి మయోసైటిస్ మరిన్ని కన్నీళ్లు పెట్టించింది ఇలా సమంత ఎన్నో చేదు అనుభవాల్ని ఎదుర్కొని నిలబడింది విడిపోయిన తరువాత ఎవరి లైఫ్ వాళ్లు చూసుకుంటూ బిజీ అయ్యారు నాగచైతన్య మరో అడుగు ముందుకేసి మరో జీవితం మొదలు పెట్టారు తొలి వివాహం విచ్ఛిన్నం కావడంతో మరో పెళ్లితో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాడు మొత్తానికి రోమరే నిజమైందని సోషల్ మీడియాలో చర్చ అయితే జరుగుతోంది చైతన్య శోభిత ధూళిపాళ్ల డేటింగ్ పై నాడు తెగ డిస్కషన్ జరిగినా ఎవరూ ఖండించలేదు సమర్థించలేదు దీంతో వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని నాడే అర్థమైంది ఇప్పుడది నిజమైందని అందరూ అనుకుంటున్నారు ఈ కొత్త జంట కూడా చాలా బాగుందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తారలు ఎందరో ఉన్నారు మొదటి వివాహం కుదరక తప్పనిసరి పరిస్థితుల్లో విడాకులిచ్చి రెండో పెళ్లికి మావిడాకులు కట్టిన నటులు చాలామందే కనిపిస్తారు నాగ చైతన్య కూడా సెకండ్ ఇన్నింగ్స్ క్లబ్లో చేరి మ్యారేజ్ లైఫ్ను రీస్టార్ట్ చేస్తున్నారు విడాకులు పునర్వివాహాలు సాధారణం సమాజంలో నిత్యం జరిగేవే కలిసి బతకలేనప్పుడు విడిపోవటమే మేలని చాలామంది భావించి విడాకుల బాట పడుతుంటారు సమాజంలో సాధారణమైన విడాకులు రెండో వ్యవహారం వ్యవహారాలు సినిమా ప్రపంచంలో సర్వసాధారణమయ్యాయి సినిమా తారలు కూడా అందరిలాంటి మనుషులే మామూలు జనం ఎలాగైతే రకరకాల కారణాలతో ఎవరిదారి వారిది అనుకుంటారో యాక్టర్స్ కూడా అంతే రంగుల ప్రపంచంలో ప్రేమలు పెళ్లిళ్లు విడాకులు అనేవి చాలా కామన్ అయిపోయాయి వారి దృష్టిలో వాటికంత ఇంపార్టెన్స్ లేదని అసలేం కానీ పరిస్థితులు వారిని అలా నడిపించాయని భావించాల్సి ఉంటుందని కొందరు సామాజిక వేత్తలు చెబుతుంటారు ఇదే కల్చర్ మిగతా సెక్టార్లలోనూ ఉంది వారి వ్యవహారాలు అంత పెద్దగా హైలైట్ కావు కానీ అందరి చూపు సినిమా వారిపైనే ఉంటుంది ఫోకస్ ఇక్కడే అయిపోతుంది సినిమా తారలపై కోట్ల మంది దృష్టి ఉంటుంది వారి ప్రతి మూమెంట్ ను అభిమానులు అబ్జర్వ్ చేస్తుంటారు ప్రేమ పెళ్లిళ్ల విషయంలో మరింతగా వారిపై ఫోకస్ కేంద్రీకృతమై ఉంటుంది టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్లలో చట్టబద్ధంగా విడిపోయి అంతే చట్టబద్ధంగా మరొకరిని లైఫ్లోకి ఆహ్వానిస్తున్నారు మొదటి పెళ్లి కుదరక రెండో పెళ్లి చేసుకున్న వారు అనేకం ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీలు వారి వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు అదే సమయంలో పెళ్లి చేసుకుని కొంతకాలానికి విడిపోయిన వారు కూడా ఉన్నారు తిరిగి మరో వివాహంతో లైఫ్ ను రీస్టార్ట్ చేసిన వారు ఉన్నారు టాలీవుడ్లో అక్కినేని నాగార్జున అమలను రెండవ వివాహం చేసుకున్నారు నాగార్జున మొదటగా దగ్గుబాటి రామానాయుడు కుమార్తె వెంకటేష్ చెల్లెలు లక్ష్మిని వివాహమాడారు ఆ తర్వాత ఆమెతో విడాకులు తీసుకున్న నాగార్జున నటి అమలను రెండవ వివాహం చేసుకున్నారు నాగచైతన్య మొదటి భార్య కుమారుడై మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ భూమా మౌనికను రెండో వివాహం చేసుకున్నారు మొదటగా ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని పెళ్లైన రెండు సంవత్సరాల్లోపే విడాకులు తీసుకున్నారు బాలీవుడ్లో సెకండ్ మ్యారేజ్ ట్రెండ్ చాలా కామన్ సైఫ్ ఖాన్ కరీనా కపూర్ ను రెండవ వివాహం చేసుకున్నారు అలాగే అమీర్ ఖాన్ కిరణ్ రావును సెకండ్ మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు ఆమెతోనూ విడిపోయారు సంజయ్ దత్ మాన్యతలది రెండో వివాహమే ధర్మేంద్ర హేమమాలిని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు ప్రభుత్వ లెరసిస్ట్ జావేద్ అఖ్తర్ షబానా ఆస్మీని రెండవ వివాహంతో జీవితంలోకి ఆహ్వానించారు బోని కపూర్ శ్రీదేవిని రెండవ వివాహం చేసుకున్నారు హీరో నాగచైతన్య నటి సమంత రెండు వేల పదిహేడులో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత నాలుగేళ్లకు విడాకులు తీసుకున్నారు కొంతకాలంగా నటి శోభిత ధూళిపాళ్ల ప్రేమలో ఉన్న నాగచైతన్య ఆమెను నిశ్చితార్థం చేసుకున్నారు నాగచైతన్య శోభిత ధూళిపాళ్లను రెండవ వివాహం చేసుకోబోతున్నారు సమంతతో విడాకుల తర్వాత నటి శోభితతో నాగచైతన్య డేటింగ్ చేస్తున్నట్టు చాలా కాలం నుంచే ప్రచారం జరుగుతోంది అప్పుడప్పుడు లండన్ వీధుల్లో యూరప్ ట్రిప్లను కనిపించారు వారి మధ్య ఏదో జరుగుతోందని అందరూ గుసగుసలాడారు అయితే తమ రిలేషన్ పై ఎవ్వరూ అప్పుడు పెద్దగా స్పందించలేదు ఎప్పుడు సడన్ గా నిశ్చితార్థం చేసుకున్నారు త్వరలో పీటలు లెక్కపోతున్నారు శోభిత ధూళిపాళ్ల నాగ చైతన్యల నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి చైతన్య అభిమానుల ఆనందానికి అవధుల్లేవు విడాకుల బాధ నుంచి తమ హీరో త్వరగా బయటపడ్డాడని సంతోషపడుతున్న ఫ్యాన్స్ పెళ్లితో ఆనందం రెట్టింపైందంటున్నారు